అందరికీ నమస్కారం. నేను ముందే చెప్పా, జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు. ఒక సొద్దపప్పు, ఇంటికి పీకెత్తే సొత్తలేదో మొదలెదో తెలియదు. ఇవాళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు, ముఖ్యంగా నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన్ని ఈ పన్నోడు పప్పు అని చెప్పేసి విమర్శిస్తున్నాడు. ఈయన పెద్ద పప్పు అని చెప్పేసి అంటే నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఈయన మాట్లాడే మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి. నారా లోకేష్ బుద్ధి తక్కువ అంటారు, ఈ మనిషికి జ్ఞానం తక్కువ అంటారు, ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు. అబ్బా, నిజంగా ఈయన పప్పు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. నువ్వు పెద్ద తెలివైనడు, మరి నువ్వు పెద్ద తెలివైనడు అని చెప్పేసి వాళ్ళ నువ్వు నారా లోకేష్ గారిని ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆయన కాలు కోటి సరిపోతుంది నీ బతుకు. ఏ రోజైనా సరే రాష్ట్రం గురించి, ఆ రాష్ట్రంలోని యువత గురించి ఏమైనా ఆలోచించావా? ఎప్పుడైనా మాట్లాడేవా? లేదు. నారా లోకేష్ గారి గురించి ఈ పనోడు, ఈ పప్పుగాడు, రెగ్యులర్గా చెప్పాలంటే ఎర్రిపప్పు అని చెప్పేసి అన్నాను. అలా ఈయన మాట్లాడేస్తున్నాడు ఇక్కడ. నీకైనా సిగ్గేమని అనిపిస్తుందా? ఏది నారా లోకేష్ గారు మాట్లాడినట్టు ఒక రెండు నిమిషాలు గుక్క తిప్పుకోకుండా ఒక నాలుగు పదాలు ఇంగ్లీష్లో మాట్లాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతావు మాట్లాడు. ఎప్పుడైనా మాట్లాడేవా? లేదు. మనం విమర్శించడమే. ఎందులో అయ్యే తెలుగు తొక్కుతాను అంటే దానికి సమాధానం ఉండదు. ఇప్పుడు ఇలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచేసుకోవాలి నారా లోకేష్ గారు. అర్థమైందా? సూట్ కేసు కంపెనీలు పెట్టలా, ప్రజల సొమ్ము దోచేలా. ఒకవేళ ఆ విషయంలో పప్పు అంటావు అనుకో, ఓకే, మేము కాదన్నట్ల దానికి. ఎందులో అయ్యా ఆయన పప్పు చెప్పు నువ్వు. పనికి మాలను సొంటమాట. ఇవన్నీ కూడా చెక్కగాడి మాట్లాడే మాటలు. ఇవన్నీ కూడా ఇంకా మాట్లాడు. చట్టాన్ని కాల్చడం ఏంటో నాకు అర్థం కావట్లా. నేను ఎరుపప్ప అనాలో ఎరు అనాలో నాకు అర్థం కావట్లా. చట్టాన్ని కాల్చడం ఏంటో తింగర్ ఇది చట్టాన్ని కాల్చేడు అంటే అని అడుగుతున్నా. నువ్వు దిశ చట్టాన్ని చేసావా? కేంద్ర ఆమోదం తెలిపిందా? నీ ప్రభుత్వంలో, నీ హయాంలో అమల్లోకి వచ్చిందా? లేదు, రాలా. ఈ పనికిమాలలో వచ్చి వాళ్ళు మాటలు చెప్తున్నాడు. ఇంకేమనాలా? నువ్వు పెద్ద అపరజ్ఞానివా? నువ్వు పెద్ద మేధవ్వా? నీకే ఏనా బొక్కా తెలీదు. నువ్వే శుద్ధ పప్పు గడివి, ఎర్రిపప్పగాడివి. మేము కూడా అనగలుగుతాం, అనగలం. మేమే అనలేక కాదు. కాస్త తగ్గు, నీ ఎదవేడు మాకు తెలుసుకో. ఇవాళ వచ్చేసి వీడు పాఠాలు చెప్పేస్తున్నాడు ఇక్కడ. దిశ యాప్ని, దిశ చట్టాన్ని కాల్చేశారు. చట్టాలను ఎవరైనా కాల్చేస్తారండి? ఒకవేళ నిజంగా నువ్వు ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఉంటే, ఆ చట్టం అమల్లో ఉంటే కనుక ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా అది? గొర్రెలకి చెప్పు, మాకు చెప్పమాక. నీ ఎదవ ఉపన్యాసాలు మాకు చెప్పమాక. ఏదో తెలితే మాకు తెలుసు. ఈ బుద్ధి లేని ఈ మనిషికి, ఈ పప్పు లాంటి ఈ మనిషికి బో ఇంకొకరు ఎవరు తోడు అని అంటే పక్కన హోమ్ మినిస్టర్. ఆయన కూడా నిజంగా బుద్ధి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇద్దరు కలిసి దిశ ఆపును కాల్ చేస్తా ఉన్నా ఫోటో, దిశ చట్టాన్ని కాల్ చేస్తా ఉన్నా ఫోటో. నేను మళ్ళీ చెప్తున్నా, దిశ చట్టం నీ హయాంలో అమల్లోకి రాలేదు. కేంద్రం ఆ చట్టానికి ఆమోదం తెలపలేదు. నువ్వు ఒక ఎరుపప్పు గడివి, నీకేనా బొచ్చు తెలీదు. శుద్ధ కొండెరిపప్పు నువ్వైతే మేము మాట్లాడగలుగుతాం. నువ్వు ఒక శుద్ధ కొండెరిపప్పు గడివి, నీకేమీ తెలీదు, ఏనా బొచ్చు తెలీదు. కేంద్రం ఆమోదం తెలిపిందా చట్టానికి? తెలపలా. మరి నువ్వు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఏంటయ్యా? దిశ చట్టాన్ని, దిశ యాప్ని అలా తగలేసారా? అక్కడ కాల్ చేసింది నీ సాక్షి పేపర్ని. నీ భార్య భారతీరెడ్డి ఏదైతే నడుపుతుందో సాక్షిని, ఆ పేపర్ని వాళ్ళు తగలబెట్టారు. దిశ చట్టానో, దిశ యాప్నో కాదు, దిక్మాల సన్నాసి. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావంటే సిగ్గేస్తుంది మాకు. నీ బతుక్కి దేవుడు సిగ్గు అనేది పెట్టాలి తెలుసా నీకు ఆ విషయం?
panik malu porang box onta. Maklar tau. Wil prabat pinchen panis titilu. Inderi daru nangga iroj rastum lona. Law and order panis titi. Wakwai punemu akcellemanu cheyan sini yeri kuda cheye kunda chandra bawa punai edgaru. Mahila samajan niir kacir. Akcellemanu istananu yeri kuda yebakunda. Kuda putiga yagar botisi yebakunda. Akcellem malandarini kuda motion jesi. Roadnya pada sini chandra bawa. Akcellem mana bandar tabisheimlo kuda cewar kade istanun lek digajari boi. అకచెల్లెమని రాష్ట్రంలో బతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలోకి తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా ఒకటే కోరుతా ఉన్నా. చెప్పు. ఈ జరిగిన ప్రతి ఘటనలో కూడా ప్రభుత్వం తరపు నుంచి మొట్టమొదటిగా క్షమాపణ చెప్పండి. జరిగిన ప్రతి బాధితుల దగ్గరికి కూడా మంత్రులను పంపించి ప్రతి బాధితుడికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్ డబ్బిచ్చి ఇటువంటి తప్పులు ఇంకొకసారి జరగనివ్వము అని చెప్పి లంపలేసుకోమని చెప్పండి. నువ్వు ఎన్నిసార్లు వేసుకున్నావు లంపలు చెప్పు. నీ హయాంలో వేల సంఖ్యలో ఇలాంటి ఘటనలు జరిగితే నువ్వు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పావు? మీ మంత్రులు వెళ్ళి ఎన్నిసార్లు క్షమాపణ కోరారు? ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చారు? వాటి గురించి ఒకసారి చెప్పు. నువ్వు ఎప్పుడైనా క్షమాపణ కోరావా ఎవరినైనా? కానీ అబ్బే లే, ఇవాళ వచ్చి పనికి మాన ఏదో ఓపెన్ చేసాలి. ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే మాత్రం చరిత్రహీనుడు అవుతాడు. ఈ జరిగిన ఈ ఘటనల్లో ఈ జరిగిన ఈ ఆరు ఘటనల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతి బాధిత కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చి తోడుగా ఉంటుంది. ప్రభుత్వం అంట, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంట. నువ్వు అధికారంలోకి వచ్చావా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనడానికి? నీకు పిచ్చి అనడానికి ఇది ఒక్కటి చాలు. ఈ పిచ్చోడికి నిజంగా పిచ్చి ఉందని చెప్పి అనడానికి ఇది ఒక్కటి చాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నేను ఒక 10 లక్షలు ఇవ్వదలుచుకున్నానంటే అది మంచి మాటే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంట. నిన్ను ఎవడనుకున్నాడు? అసలు నీకు వచ్చిన స్థానాలు ఎన్ని? 11. నువ్వు ప్రభుత్వం అటాక్ అయిపోతావా? మాకు అర్థం కావట్లా. నీకే ఏనా బొచ్చు తెలియదు, నీకే ఎన్టీపీకితే సుతలేదో మొదలేదో తెలియదు. నువ్వే ఒక శుద్ధ మధుపప్పు గడివి. ఏనా బొచ్చు తెలియదు, పేపర్లు ఏందో మనం అక్షరం ఒక మాట్లాడలేవు. నువ్వు ఏనొచ్చి నువ్వు ఎదురుడికి పాఠాలు చెప్పేస్తున్నావు. నీ ఎదవబోతుకి ఏమైనా సిగ్గు అనేది ఉందా జగన్మోహన్ రెడ్డి? అబద్ధాలు చెప్పడానికైనా సరే ఒక హద్దు ఉంటుంది, అక్కడ దాకైనా చెప్పగలుగుతాం మనం. అంతకుమించి మన బతుకు సిగ్గు ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. ఇక నీ ప్రభుత్వం తరఫు నువ్వు చేస్తావా? నీదొక ప్రభుత్వమా? ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావా? కనీసం ప్రతిపక్ష నేత కూడా కదేహా నువ్వా? కనీసం ప్రతిపక్ష హోదా కూడా నీకు రాలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున. పిల్లికి బెచ్చవయ్యి నీ ఎదవబోతుకి ఎట్టుకుని ఏ రోజు కూడా నీ ఎవరికి ఇచ్చేసావు చెప్పు? ఏ రోజైనా నీ కార్యకర్తలకే నువ్వు ఆర్థికంగా నువ్వు ఏ రోజు కూడా సహాయం చేయలేదు కదా. ఇలా నువ్వు ప్రజలకు చేస్తామంటే మేము వింటామా? అక్కడ దాకా ఎందుకండి? సొంత తల్లి పైన సొంత చెల్లి పైన కేసులు వేసిన దుర్మార్గుడు. సొంత తల్లి సొంత చెల్లి పైన ఈ పనికి మాలిన సన్నాసి వేసిన కేసులు ఈరోజు వార్తల్లో అదే ప్రధానం. తన తల్లికి ఈ పనుడు కొన్ని షేర్లు ఇచ్చాడు, అలాగే చెల్లికి కూడా ఇచ్చాడు. అప్పట్లో నేను చెల్లిగా భావించాను, తల్లిగా భావించాను, కాబట్టి నేను షేర్లు ఇచ్చాను. ఇప్పుడు నేను భావించట్లేదు. ఆ షేర్లు ఏదైతే ఉన్నాయో అవి అక్రమంగా ఇచ్చేశారు, వాటిని వెనక్కి తీసేసుకోవాలి. వాళ్ళు నా చెల్లి నా తల్లి కాదని చెప్పేసి కేసు వేసిన ఈ పనుడు వాళ్ళు వచ్చి మహిళల గురించి మాట్లాడుతున్నాడండి. నీ ఇంట్లో ఆడపిల్లలకు నువ్వు న్యాయం చేయలేవు. నువ్వు ఎవరికి న్యాయం చేసేస్తావో? ఎదవోతి కానీ సిగ్గు అనేది ఏమైనా ఉందా? ఏమనంటే ఎడుతారు గొక్కట్టి పానికి మాల సొంట అలాగని చెప్పేసి అని ఇంకోసారి మాట్లాడి జోడించి కొడతాను నేను. అన్నీ అబద్ధాలే, ఒక్క మాట వాస్తవం ఉండదు, ఒక్క మాట నిజం ఉండదు. ఈ పనికి మాలోడు ఎందుకు మాట్లాడతాడో అడిగి అర్థం కాదు. పనికి మాలు పోరంబోక సొంట.
వాస్తవానికి పప్పు అనే పేరు ఇడికి పెట్టాలా, కరెక్ట్గా సూట్ అవుద్ది. పేపర్లు ఎన్ని అక్షరం ఒక మాట్లాడలేడు, ఎవరితో మాట్లాడేసావు నువ్వు? నారా లోకేష్ గారు చేసిన పనుల్లో 1% నువ్వు చేసినా సరే నువ్వు గొప్పడివే. ఆయన మంత్రి అయిన తర్వాత, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా, మంత్రి అయిన తర్వాత కానించి కూడా రాష్ట్రానికి ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఎవరితో మాట్లాడాలి, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆయన కష్టపడుతున్నాడు. ఆయన నువ్వు చూడు కాల్తే, డైలీ ఏదో ఒక వార్త, ఏదో ఒక వార్త ఖచ్చితంగా వచ్చింది. ఎందుకు? ఇగో పలానా పరిశ్రమలకు సంబంధించి అతనితో మాట్లాడాడు, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టమని చెప్పేసి ఆయన సూచించాడని చెప్పేసి ఏదో ఒక వార్త వచ్చింది. నీ హయాంలో మీ మంత్రులు కానీ నువ్వు కానీ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా, చేశారా? చేయలా. ఇవాళ నువ్వు కూడా వచ్చి ఎక్కిరించడమే, వారం పోక సొంటాలని చెప్పేసి అని మాజీ ముఖ్యమంత్రి అయిపోయి ఎక్కువ మాట్లాడబోతున్నాం, అంతే. కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది.